బ్రదర్స్ ఇద్దరే కదా మీరు? యా, మా అన్న నేను, అన్న పెద్దవాడు, సిస్టర్ అందరికంటే పెద్దది. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు ముగ్గురు మొత్తం. గ్రహణం దగ్గర నుంచి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ప్రతి సినిమాకి మీరు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా మీరు చేసేసాను. మరి మధ్యలో ఆ రెండు సినిమాలకు ఎందుకు లేరు అంటే, యాక్చువల్గా ఫస్ట్ గ్రహణం అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం మాయాబజార్. మాయాబజార్ వచ్చేసి భూమిక యాక్ట్రెస్గా రాజా చేశారు. యాక్చువల్గా సత్యం గారు ప్రొడ్యూసర్, జవహర్ రెడ్డి కెమెరామెన్గా చేశారు దానికి. యాక్చువల్గా ఏంటంటే, గ్రహణం నువ్వు ఏం చేసింది, చిన్న ఫిలిం, ఒక చిన్న అంటే మినీ డీవీ ఫార్మాట్, అంటే ఇప్పుడు మన మొబైల్ కంటే లో క్వాలిటీలో ఒక డిజిటల్లో చేసిన ఫస్ట్ ఫిలిం అది. యాక్చువల్గా ఆల్మోస్ట్ తెలుగులో ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ అవార్డ్ వచ్చింది. నేషనల్ అవార్డ్ వచ్చింది. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫ్యూ డిజిటల్ ఫిలిమ్స్లో అదొక ఫిలిం. అంటే అప్పటికి డిజిటల్ అనేది రాలేదు ఇప్పటికీ. అంటే కెమెరాలు ఉన్నాయి కానీ ఎవరైనా న్యూస్ల కోసం, టీవీ కోసం, టెలివిజన్ కోసం వాడేవాళ్ళు కానీ డిజిటల్ కాదు. బట్ ఆ ఫస్ట్ టైంలోనే ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను, ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి డిజిటల్ అని. ఎందుకంటే ఆల్రెడీ అమెరికన్ సినిమాటోగ్రాఫర్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది దాని గురించి. సో అక్కడ నేను అమెరికన్ సినిమాటోగ్రాఫర్ మాన్యువల్స్ని, వాటిని, ఆ తర్వాత బుక్స్ని, ఏసీ మ్యాగజైన్స్ని, వాటిని రెఫర్ చేసి దాన్ని అది చూసిన కెమెరా, ఈ కెమెరా అయితే బాగుంటుందని షూట్ చేశాము. కోల్కతాలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేసింది, త్రివేంద్రం పార్టిసిపేట్ చేసింది. కోల్కతాలో చాలామంది ఫారినర్స్ దే అప్రిషియేటెడ్ మై వర్క్. ఏంటి అసలు ఫిలింలో షూట్ చేసినట్టుంది అని అడిగారు. బ్లాక్ అండ్ వైట్ స్టాక్ ఎక్కడ దొరికింది మీకు అని అడిగారు. మేము బ్లాక్ అండ్ వైట్లో తీసాం సినిమా, అంటే కలర్లో షూట్ చేసి బ్లాక్ అండ్ వైట్లో గ్రేడ్ చేసి ఫైనల్ పెట్టాం. దానికి కొంతమంది ఏంటంటే కలర్ సరిగా రాదని మీరు బ్లాక్ అండ్ వైట్ చేశారని అనుకుంటారు. అదే రీజన్ అది కాదు. యాక్చువల్ కలర్ పోర్షన్ కూడా ఒక 7 మినిట్స్ దానిలో ఉంటుంది. అంటే ఈ మధ్య కొంతమంది ఇంట్రాక్ట్ అయినప్పుడు మీరు తెలివిగా బ్లాక్ అండ్ వైట్లో చేస్తారండి, ఆ టైంలో డిజిటల్ తెలిసిపో దొరికిపోతారని అని. దొరికిపోతారని కాదు, యాక్చువల్గా ఏంటంటే మేము షూట్ చేస్తున్న టైంలో కాంట్రాస్ట్ రేషియో బ్లాక్ అండ్ వైట్లో పెట్టి గ్రే స్కేల్ అంటారు. యాక్చువల్ ఆన్సల్ ఆడమ్ థియరీ ప్రకారం గ్రే స్కేల్లో ఇమేజ్ సెట్ అయితే కలర్ ఏది అప్లై చేసినా సెట్ అవుతుంది అని ఒక రూల్ ఉంటుంది. సో అది కలర్స్ అనేది లేయర్ బై లేయర్ లాగా ఉంటుంది. సో కలర్ రీప్రొడక్షన్ అనేది, దాని రీప్రొడక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది అని అనేది మిగతా టెక్నాలజీ వైజ్గా మారిపోతూ వస్తుంది. సో దాంట్లో ఏం చేసామంటే కలర్ గ్రే స్కేల్లో సెట్ చేసి బ్లాక్ అండ్ వైట్ పెట్టేవాళ్ళం. అరే చాలా బాగుంది, బర్ని గారు ఉండి చాలా అద్భుతంగా ఉంది ఇది. మనం ఒకసారి మళ్ళీ ఆ మార్కెస్ బాటిల్లీ ఆ బ్లాక్ అండ్ వైట్ టైంకి వెళ్ళినట్టుంది. ఈ సినిమాను ఎట్లాగో పీరియడ్లో చేయాలనుకుంటున్నాము, మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్లో మనం మార్చలేము, ఈ బ్లాక్ అండ్ వైట్ చేస్తే చాలా బాగుంటుంది అని బర్ని గారు ఒక అన్నారు. ఇమీడియట్గా మోన్ ఎస్ సార్ బాగుంది అని అన్నారు. సో అప్పుడు విందా ఏంటంటే, వీ షార్ట్ ఇట్. యాక్చువల్లీ మేము డిసైడ్ చేస్తాను నేను, కలర్స్ అంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ కలర్స్ అనేది నాకు పెద్ద ఇష్టం ఉండదు. సో అందువల్ల కలర్ తగ్గించేసి షూట్ చేస్తాను నేను, కొద్ది కలర్స్ తగ్గించేసి షూట్ చేసిన తర్వాత బాగుంది ఇది ఇలాగే వెళ్ళిపోదాం అని చెప్పేసి సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో వెళ్ళడం జరిగింది యాక్చువల్గా. ఓకే. సో ఆ సినిమాకి ఏంటి అని అంటే, ఆ సినిమాకు నాది ఫస్ట్ ఫిలిమే, మోహన్ది కూడా ఫస్ట్ ఫిలిం. మోహన్ ఒక షార్ట్ ఫిలిం చేశారు చలి అని, తన ఓన్ షూట్ చేశారు, తనే కెమెరామెన్గా తీసుకున్నారు. బాగుంటుంది, చాలా మంచి ఫిలిం. ఆ ఈవెంట్లో నేను కలవడం జరిగింది. యాక్చువల్గా ఆల్తోఫన్ మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ నేను ఇంట్రాక్షన్ అయిన తర్వాత, 2-3 రోజులు ఇంట్రాక్ట్ అయిన తర్వాత సినిమా సినిమాను అంటే గ్రహణం ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పిండు. దెన్ వీ వెంట్ అండ్ వీ షార్ట్ ద ఫిలిం అండ్ ఆల్. ఒక వెరీ వెరీ గుడ్ రిలేషన్, ఒక ఫ్రెండ్స్ లాగా. ఒక ఈజ్ యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఇనీషియల్ నుంచి ఒక రకంగా ఒక ట్యూటర్ అని వచ్చు. అంటే చాలా రకాల ఇంటర్నేషనల్ సినిమా నాలెడ్జ్ ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం జరిగింది అప్పుడు. సో ఈ వాజ్ రియలీ ఒక ట్యూటర్, ఒక మెంటర్ డెఫినెట్లీ. అంటే అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. లేటర్ అన్న అంటే స్టెప్ బై స్టెప్ ఇంటర్నేషనల్ సినిమా గురించి ఇద్దరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందువల్ల ఆ కొలాబరేషన్ ఎప్పటికైనా మేము పర్టికులర్ దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆ షార్ట్ గురించి, దీని గురించి ఇమీడియట్ కనెక్ట్ అయిపోతాం అన్నట్టు, మోన్ ఏంటి అని అనేది. సో అందువల్ల మేము చేస్తున్నంతసేపు ఆ స్ట్రెయిన్ ఫీల్ కావడము, లేకపోతే కాంప్లైంట్స్ చేయడము, అది అలాంటిది ఉండదు. విల్ జస్ట్ వర్క్ యాజ్ ఈ విష్, అంటే తను ఎలా అనుకుంటాడు అన్న దానికోసం వర్క్ చేయడం జరుగుతుంది. అందువల్ల వీఆర్ గోయింగ్ ఫర్ అ లాంగ్ కొలాబరేషన్. ఈ మధ్యలో సినిమాలో ఏంటంటే, సత్యం గారు తను యాక్చువల్గా తన రిలేటివ్ అవుతారు జవహర్ రెడ్డి గారు. సో తనతో వెళ్ళాలి అని అన్నప్పుడు, అప్పటికి నాకు ఒకటే ఫిలిం ఓల్డ్ కాబట్టి సీజీలు విఎఫ్ఎక్స్లు ఉంటాయి, కొత్త కెమెరామెన్ అని చెప్పేసి ఒక సీనియర్ కెమెరామెన్ అని తనని అడ్వైజ్ చేయడం జరిగింది. అలా వాళ్ళు ఆ సినిమాలో షూట్ చేయడం జరిగింది. తర్వాత అష్టాచెమ్మ టైం ఏంటంటే, అప్పటికి మళ్ళీ అష్టాచెమ్మకు డెబ్యూ, న్యూ ఆర్టిస్టులు. అంటే అప్పటికి ఎవరు ఏంటి అని అనుకోలేదు. సో అప్పుడు టాలెంట్ హంట్ కోసం వెళ్తే నాని శ్రీనివాస అవసరాల వాళ్ళు వచ్చి ఆడిషన్స్ ఇచ్చారు. వాళ్ళ మీద టెస్ట్ షూట్ చేశాను.
సో ఆ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అన్నట్టు. సో అందువల్ల ఏంటి, కంపల్సరీ మోహన్ ఉండి ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఓకే వి వెంట అండ్ వీ షార్ట్ ఇట్. గ్రహణం మా రెఫరెన్స్ ఉంది కాబట్టి దాంతో వెళ్ళి షూట్ చేయడం జరిగింది. రామానాయుడు ఫిల్మ్, రామానాయుడు ల్యాబ్ అది. సో టెస్ట్ చేసిన తర్వాత అంటే ప్రొడ్యూసర్గా రామ్మోహన్కు చిన్న డౌట్ ఉన్నట్టుంది, అంటే చిన్న ఫిల్మ్ చేశారుగా గ్రహణం డిజిటల్, మరి ఫిల్మ్ని ఎలా చేస్తారు అన్న చిన్న డౌట్ ఆయనకు ఉన్నట్టుంది, మాకు లేదు యాక్చువల్గా, మోహన్ కానీ నాకు కానీ. సో అప్పుడు చేసిన తర్వాత ఒక టెస్ట్ షూట్ చేశాం హీరో మీద, నాని మీద, తర్వాత శ్రీనివాస్ వస్త్రాల మీద. ఆ టెస్ట్ ఇప్పటికీ షార్ట్స్ ఉన్నాయి నా దగ్గర. సో తీసిన టెస్ట్ ఏంటంటే ఒక టెస్ట్ చేసాం, ఒక డైలాగ్ని టెస్ట్ చేసి ల్యాబ్లో చేసిన తర్వాత ల్యాబ్లో గ్రేడింగ్ చేశారు పెద్ద గ్రేడర్స్, వాళ్ళ పిసి శ్రీరాము పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తారు, మోహన్ గారు, శివ గారు అనే వాళ్ళు. ఫుటేజ్ చాలా బాగుంది, హీరో బాగున్నాడు, అబ్బాయి బాగున్నాడు, ఫోటోగ్రఫీ ఎవరు చాలా బాగా చేస్తారు, సీనియర్లా ఉన్నారు అని అడిగారు. లేదు లేదు, గ్రహణం అని ఒక ఫిల్మ్ చేశారు ఇట్లా మధు అంబట్, ఓ వెరీ గుడ్ అండి, అందుకోసం ప్రొఫెషనల్గా ఉంది అని అన్నారు. దెన్ ఇట్ వాస్ అప్రూవ్డ్ అన్నట్టు. అప్పుడు అష్టా చెమ్మ చేయడం జరిగింది అది యాక్చువల్గా. సో అష్టా చెమ్మ తర్వాత ఇంకా వెళ్ళేటాను వింటాను వింటాను అని దెర్ వాజ్ నో కంటిన్యూషన్ జరిగింది. మధ్యలో సేమ్ రామ్మోహన్ సేమ్ ప్రొడ్యూసరు గోల్కొండ హై స్కూల్కు సెంథిల్ గారిని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికి ఆ సినిమా కూడా ఏమైంది, ఒకే ఒక రెండు సినిమాలు అప్పటికి అది ఐదు సినిమా అయిపోయింది, ఒక పెద్ద కెమెరామెన్కి వెళ్దాము, స్పోర్ట్స్ మూవీ, సై సినిమా చేశారు తను, అది స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అన్నాడు. సో ఒక పెద్ద కెమెరామెన్కి వెళ్దాము అని సెంథిల్కి అప్పటికి పెద్ద సినిమాలు చేశారు రాజమౌళి గారు. సో అలాగా ఆ సినిమాకి వెళ్ళడం జరిగింది. అదే టైంలో యాక్చువల్గా నా వెడ్డింగ్ కూడా ఉండే అన్నట్టు. సో ఆ వెడ్డింగ్ ఉండే ప్లస్ నాకు కొద్ది గ్యాప్ కావాలని అనుకున్నాను. మోహన్ కూడా అదే అన్నాడు, వీల్ వర్క్ ఆన్ నెక్స్ట్ ఫిల్మ్. సో ప్రొడక్షన్ ఆల్సో వాంట్స్ వర్క్ విత్ ద బిగ్ డిఓపి అని అన్న. సో వీ వెంట లైక్ దట్ అది. ఓకే, తర్వాత మళ్ళీ నేను రావడం జరిగింది, అది కంటిన్యూ అవుతుంది అది. సో ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే నేను వేరే వాళ్ళతో వర్క్ చేసినా, మోహన్ వేరే వాళ్ళతో వర్క్ చేయాలనుకున్నా, సో ఇట్స్ ఆల్వేస్ ఓపెన్. కానీ ఏంటంటే ఆ సినిమాకు, ఆ కథకు, ఆ టైంకు ఆయనకు తగ్గట్టుగా ఆయన డెసిషన్ తీసుకుంటారు, ఇట్స్ ఆల్ ఆన్ హిమ్. సో వీ స్టిల్ వర్కింగ్ ఆన్ విత్ ద సేమ్ స్పిరిట్. అంటే ఫస్ట్ సినిమాకు వర్క్ చేయాలన్న, వర్క్ చేస్తున్నామన్న ఆ స్పిరిట్ తోటే వర్క్ చేస్తున్నాం ఇప్పటికీ. సో వీ రియలీ ఎంజాయింగ్ ద కొలాబరేషన్ అని యాక్చువల్గా. ఒక రకంగా ఏంటంటే తను విజన్ ఏమనుకుంటున్నాడో దాని అనుగుణంగా చేయడమే ఇట్స్ మై డ్యూటీ. అండ్ ఎక్కడైతే నేను నా పరంగా 100% హ్యాపీగా ఉన్నారు కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్. అది ఇప్పుడు మీరు పూరి గారితో రెండు సినిమాలు చేశారు. ఎస్. మరి మూడో సినిమా ఆయన మీకు అవకాశం ఇచ్చినప్పుడు మరి దాన్ని మీరు రిజెక్ట్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ రిజెక్ట్ అనేది కాదు, రిజెక్ట్ పూరి గారు అలా అడిగారు, విందా నువ్వు నెక్స్ట్ సినిమా ఇలా ఉంది పలా నువ్వు చేస్తున్నావు, నువ్వు ఫ్రీగా ఉన్నావు అని అడుగుతారు. ఓకే, అని నువ్వు చెయ్యి అని అని లేకపోతే ఇది బా ఇలా అట్లా చెప్పారు, ఫ్రీగా ఉన్నావు అని అడుగుతారు. ఇట్స్ అ గ్రేట్ పర్సన్ యాక్చువల్లీ. ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడు లోఫర్ సినిమా చేస్తున్నాం, జ్యోతిలక్ష్మి తర్వాత లోఫర్ సినిమా చేస్తున్నాం. సో ఒక 1 వీక్ తర్వాత ఫ్రీగా ఉన్నావు నువ్వు నెక్స్ట్ సినిమాకు అని అన్నాడు. ఎప్పుడు సార్ అంటే సోన్ సో ఎస్ సార్ అని దాన్ని వీకెన్ వీ అడి. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకు ఏం చేస్తున్నావు నెక్స్ట్ అని అడిగారు. అంటే ఇట్లా జెంటిల్మెన్ సినిమా నానితో చేస్తున్నాను సార్, ఎందుకంటే మన కృష్ణ అంటే ప్రీవియస్లీ నేను ఆ రిలేషన్ తెలుసు కాబట్టి అవును ఓకే గుడ్ గో అడ్ అన్నారు. అప్పటికి యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ ఒక 1 వీక్ 2 వీక్స్ మిమ్మల్ని అనుకున్నారు కదా, అంతేనా? అంతే అంతే. అదే అదే. సో అప్పుడు ఏంది ఓకే వెళ్ళు వీల్ డూ నెక్స్ట్ టైం అని అన్నారు. ఆ తర్వాత నేను ఇక్కడ కంటిన్యూస్, జెంటిల్మెన్ హిట్ తర్వాత కంటిన్యూస్ ఫిలిమ్స్ ఉన్నాయి, మాకు గ్యాప్ లేదు. సో అందువల్ల సో అక్కడ కూడా ఏంటంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. తర్వాత ఎలా అనిపించింది పూరి గారితో రెండు సినిమాలు ఎక్స్పీరియన్స్? సో పూరి గారు యాక్చువల్గా ఏంటంటే నాకు పూరి గారికి ఉన్న కనెక్షన్ ఏంటంటే గ్రేట్ కనెక్షన్ అది. అంటే నాకు అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దగ్గర అంటే ఒక 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 ఫ్రెండ్లీనెస్, దాని తర్వాత ఉన్న గ్రేటర్ కనెక్షన్ ఒక రకంగా చెప్పాలంటే పూరి గారి దగ్గర అని చెప్పొచ్చు. అంటే ఈజ్ అ బ్రదర్, బిగ్ బ్రదర్. సో ఎలాగంటే నేను వర్క్ చేసిన, అసిస్టెంట్గా వర్క్ చేసిన సినిమాలో బద్రి అనే తెలుగు సినిమాకు మధు అంబట్ గారు కెమెరామెన్. సో బద్రి తర్వాత బద్రి రీమేక్ హిందీలో చేయడం జరిగింది, శరత్ అని తుషార్ కపూర్. అది నాది రెండో సినిమా యాక్చువల్గా. సో ఆ సినిమాకి నేను అసిస్టెంట్, వన్ ఆఫ్ ది అసిస్టెంట్స్, అంటే ఓ 4th మెంబర్ 5th మెంబర్ ఉంటాను నేను అసిస్టెంట్. యాక్చువల్గా సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన నేను 4th మెంబరా 1st మెంబరా ఎవరు అనేది చూడరు, హీ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. సో అప్పుడు బాగా క్లోజ్ అటాచ్మెంట్ జరిగింది. పూరి జగన్నాథ్ బ్రదర్ సాయిరామ్ శంకర్ యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి. మేమందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అన్నట్టు, ఆ ఫ్రెండ్లీగా తిరిగేవాళ్ళం, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలుసుకునేవాళ్ళము అనే వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా కలిసేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. సో అలాగా అటాచ్మెంట్ ఉంది యాక్చువల్గా. సో ఇరానియన్ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం, ఇరానియన్ ఫిలిం ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉంది.
అబ్బాస్ కిరస్తామి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కొద్దిగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక చిన్న కథను రాసుకోవాలని మా స్కూల్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీద ఒక చిన్న కథ రాసుకున్నాను, అదే లోటస్ పాండ్. సో నేను ఎవరితో అని అనుకుంటే ఒక స్టూడెంట్, ఒక 10 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక స్టూడెంట్ ఉండాలి అని అనుకున్నప్పుడు చిరుతలో ఇంట్రడక్షన్గా యంగ్ రామ్ చరణ్ తేజ్గా ఆకాష్ చేయడం జరిగింది, ఆకాష్ పూరి. సో అప్పుడు తనుండి ఇట్లా నేను సాయికి చెప్పాను, సాయి ఇట్లా నాకు ఒక కథ ఉంది అనుకుంటున్న చిన్న ఫిలిము స్కూల్ అండ్ ఇంటర్నేషనల్ మన దగ్గర ఇది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగేది ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి, ఇప్పటికీ జరుగుతుంది, గోల్డెన్ ఎలిఫెంట్. సో ఆ గోల్డెన్ ఎలిఫెంట్ అన్నీ మా స్కూల్ పక్కనే, యాక్చువల్గా మా JNTU పక్కనే. సో అక్కడ అటెండ్ కావడం జరిగింది. ఓ చిన్న స్కూల్ చిల్డ్రన్స్ మీద ఒక ఫిలిం చేయాలని అనుకున్నాను, ఆ ఫిలిం గురించి ఉండే సాయికి చెప్పిన మీడియట్గా ఇట్లా వదినకి చెప్పామని చెప్పారు. సో నేను వదినకి వెళ్ళి చెప్పడం జరిగింది కదా, బాగుంది వెరీ గుడ్ అన్నయ్యకి ఒకసారి చెప్పండి అన్నారు. దాన్ని వీ వెంట్ అండ్ బ్రీఫ్డ్ హిమ్ ద స్టోరీ, జస్ట్ ఒక 10-15 మినిట్స్ సినాప్సిస్ ఇచ్చాను, బాగుంది వెరీ గుడ్ గో అహెడ్ అని అన్నారు. సో అలాగా ఆ కనెక్షన్ ఏంటంటే ఒక ఐ విల్ ఆ కనెక్షన్ ఉండడం వల్లనే నేను ఆ తర్వాత 2 ఫిలిమ్స్ చేయడం జరిగింది అది.